నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది. కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియక ప్రజలందరూ గందరగోళంలో పడ్డారు. డాక్టర్లు, సైంటిస్టులు, నిపుణులు ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చేశారు. ఎవరు కరోనా ఎందుకు ఎలా వస్తుందో క్లారిటీగా చెప్పలేకపోయారు. కరోనా చికిత్స విషయంలోనూ అయోమయం కొనసాగింది. చివరకు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో కూడా గందరగోళం మధ్య జరుగుతున్నాయి. ఈ కరోనా కన్ఫ్యూజన్కు ముగింపు ఎప్పుడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే అగ్రరాజ్యాలు మాత్రం పాలిటిక్స్ చేస్తున్నాయి. అందరికంటే ముందే కనిపెట్టామని గొప్పలు చెప్పుకోవడానికి రష్యా వ్యాక్సిన్ తెచ్చినా దానిపై ఎవరికీ నమ్మకం కలగడం లేదు. ఇక అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ నవంబర్ 1 నుంచి వ్యాక్సిన్ పంపిణీ అని ప్రకటన చేసినా దాన్ని ఎవరూ నమ్మటం లేదు. ఇండియాలో వ్యాక్సిన్ కోసం పెట్టుకున్న ఆగస్టు 15 డెడ్ లైన్ ఎప్పుడో దాటిపోయింది. అసలు కరోనాకు వ్యాక్సిన్ వస్తుందా రాదా, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని అగ్రదేశాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్కు మందు కనుగొనడానికి, వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా మిగిలిన దేశాల కంటే ముందే ఉంది. ప్రపంచ దేశాలు ఆతృతగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ను రష్యా విడుదల చేసింది. విడుదల చేసిన తొలి వ్యాక్సిన్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెకు వేయించారు. కానీ ఈ వ్యాక్సిన్ను కరోనా బాధితులకు వేయించేందుకు భారత్తో పాటు ఇతర దేశాలు అంగీకరించడం లేదు. పలు దేశాలకు చెందిన సైంటిస్టులు రష్యా విడుదల చేసిన వ్యాక్సిన్ స్ముత్నిక్ టీకా వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని విమర్శించారు. స్ముత్నిక్ వీగా పేరు పెట్టిన రష్యా వ్యాక్సిన్ వాస్తవానికి ఆగస్టు 3 మూడో దశ ప్రయోగాలు జరగాల్సిన్నాయి. అయితే హఠాత్తుగా ఉత్పత్తి ప్రారంభిస్తున్నామని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఫస్ట్ ఫేజ్ ఉత్పత్తి పూర్తయిందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకు రష్యా వ్యాక్సిన్ ధృవీకరించలేదు. ఫేజ్ 3 ట్రయల్స్ లేవు. ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ ఫలితాలు చెప్పలేదు. అయినా సరే కరోనా వ్యాక్సిన్ స్ముత్నిక్ వీను రిలీజ్ చేసేసింది రష్యా. చాలా దేశాలు ఆ వ్యాక్సిన్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ దేశాన్ని సోవియట్ యూనియన్ తరహాలో ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రష్యాను అమెరికాకు పోటీగా బలమైన శక్తిగా నిలపగలిగారని రష్యన్లు కూడా విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకమే పుతిన్కు బలమైన ప్రజా మద్దతుగా మారుతోంది. ప్రపంచంలో అందరికంటే ముందే వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత కోసం తప్పించిన పుతిన్ అందులో శాస్త్రీయత, నాణ్యత మొదలైన విషయాలను గాలి కొదిలేశారనే ఆరోపణలున్నాయి. అమెరికాను నవంబర్ 1 నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అధ్యక్ష ఎన్నికల ముంగిట ట్రంప్ సర్కార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం కావాలంటూ అన్ని రాష్ట్రాల గవర్నర్లకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లేఖలు రాసింది. ఇందుకుగాను ఈ వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి సిడిసి నుంచి కాంట్రాక్ట్ పొందిన మెక్ కెన్సాన్ కార్ఫ్ సంస్థకు అన్ని విధాలుగా సహకరించాల్సిందిగా కోరింది. ఈ సంస్థకు కావలసిన అన్ని రకాల మినహాయింపులు, అనుమతులు వేగంగా మంజూరు చేయాలని సూచించింది. అలాగే ఈ మినహాయింపుల వల్ల ప్రజారోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. వ్యాక్సిన్ ఎలా వేయాలి, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అన్న విషయాలను తెలుపుతూ 3 రాష్ట్రాలకు వైద్యారోగ్య విభాగాలకు సిడిసి పంపిందని తెలిపింది. అక్టోబర్ 2 నాటికి మొత్తం 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కాగా అధ్యక్ష ఎన్నికలకు 2 రోజుల ముందే వ్యాక్సిన్ తేవాలన్న ప్రభుత్వ హడావుడి నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి కాలేదని, కొన్ని సంస్థలైతే వాలంటీర్లను నియమించుకునే దశలోనే ఉన్నాయని అంటున్నారు. ఈ దశలో అక్టోబర్లోపు ఈ ప్రక్రియ ఎలా పూర్తవుతుందని వారు వాదిస్తున్నారు. ఇది ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న సమస్య కావడంతో హడావుడి నిర్ణయాలు సబబు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ గారు నవంబర్ 1 వ్యాక్సిన్ రిలీజ్ చేయాలని చెప్పి హుకుం జారీ చేశారు. అంటే ఒక రాజకీయ ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యాక్సిన్ని హడావిడిగా నవంబర్ 1 రిలీజ్ చేయాలనుకున్నారు. తన ప్రతిభ ప్రాభవం తగ్గిపోతున్న భయంతో పుతిన్ గారు రష్యాలో వ్యాక్సిన్ని ఫేజ్ 3 ట్రయల్స్ అనేవి అవసరం లేదు అని రిలీజ్ చేశారు. సో రాజకీయం అనేది తప్పకుండా ఉంది. బహుశా మన దేశంలో అలాంటి రాజకీయం చేయకుండా మన నాయకులు మామూలు పద్ధతిలో ఈ వ్యాక్సిన్ రిలీజ్ చేస్తారని ఆశిద్దాం. ఇక ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ తేవాలని భారత్ పెట్టుకున్న డెడ్ లైన్ గడువు తీరిపోయింది. ఇక భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ 2 దశల్లో ట్రయల్స్ జరపాలనుకుంది. మొదటి దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. 14 రోజుల గ్యాప్లో 2 డోసులు ఇవ్వాలంటున్నారు. ధర ఇంకా నిర్ణయించలేదు. 7 చివరి నాటికి వ్యాక్సిన్ రావచ్చంటున్నారు. ఇక జైడస్ క్యాడిలా కూడా 2 దశలు జరపాలనుకుంది. మొదటి దశ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇది 3 డోసులు ఇవ్వాలనుకుంటున్నారు.
ఒక డోస్ ఇచ్చాక 28 రోజులకు రెండో డోస్, 56 రోజులకు మూడో డోస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో వచ్చే ఛాన్స్ ఉంది. ధర ఇంకా నిర్ణయించలేదు. ఈ మూడు వ్యాక్సిన్లలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీ కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయనుంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ వ్యాక్సిన్పై ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ నమ్మకం ఉంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ పుణేలో జరుగుతున్నాయి. మిగతా నగరాల్లో తొలి దశ ట్రయల్స్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇంతవరకు దేశంలో క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్ ఫలితాలు కూడా బయటకు రాలేదు. దీంతో అవి ఎంతవరకు పనిచేస్తాయనేది ఎవ్వరికి అంతుపట్టడం లేదు. మరోవైపు కరోనా వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతున్న తరుణంలో ఈ టీకాలు ఏ మేరకు పనిచేస్తాయనేది కూడా అనుమానంగా ఉంది. ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ వస్తే అద్భుతమేనని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు యాంటనీ ఫౌచి స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ మెడికల్ చీఫ్ అయితే వ్యాక్సిన్ రావడం అసాధ్యమని తేల్చేశారు. ప్రపంచం మొత్తానికి ఒకే వ్యాక్సిన్ కష్టమేనని కూడా కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రష్యన్ వ్యాక్సిన్ ఆ దేశంలో పంపిణీ చేస్తుండగా చైనాలో కూడా సైన్యానికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. నవంబర్ 1 నుంచి వ్యాక్సిన్ పంపిణీకి అమెరికా సిద్ధమైంది. పరిస్థితి చూస్తుంటే దేశానికి వ్యాక్సిన్ వాడతారని అనిపిస్తోంది. కరోనా విషయంలో చైనాపై నమ్మకం కోల్పోయిన ప్రపంచ దేశాలు వ్యాక్సిన్కు వచ్చేసరికి ఎవరినీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎవరికి వారే తమకు విశ్వసనీయమైన భాగస్వామితో కలిసి పనిచేస్తున్నాయి. వీరిలో ఎవరు సక్సెస్ అవుతారనేది ఇంకా తేలాల్సింది. ఇంతవరకు ఏ సంస్థ లేదా దేశం తమ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రిపోర్ట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరిస్తేనే ఏ వ్యాక్సిన్ అయినా ప్రపంచవ్యాప్తంగా ఆమోదం దొరుకుతుంది. రష్యా ఇంతవరకు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ వివరాలు ఇవ్వలేదు. అమెరికా అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంబంధమే లేదంటోంది. మరి వ్యాక్సిన్ విషయంలో ఎవరిష్టం వారిదైతే ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద గతంలో ఎప్పుడూ లేనంతగా వ్యాక్సిన్ విషయంలో కావలసినంత గందరగోళం నెలకొందనే చెప్పాలి. కరోనా వచ్చి 8 నెలలు దాటినా ఇంతవరకు వైరస్ గురించి సమగ్ర సమాచారం మాత్రం ఎవరికీ తెలియదు. మాస్క్, శానిటైజర్ తప్ప ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాంట్లో ప్రజలకు కూడా క్లారిటీ లేదు. అటు కరోనా వైరస్ కూడా చాలా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా వైరస్ రకాలు బయటపడ్డాయి. దీంతో వైరస్ను అధ్యయనం చేసే నిపుణులలోనూ కన్ఫ్యూజన్ నెలకొంది. జనవరి నుంచి కరోనా గురించి వింటున్నా ఎవ్వరికీ వైరస్ గురించి క్లారిటీ లేదు. ఒకసారి వచ్చి తగ్గాక రెండోసారి వస్తుందా లేదా అన్న విషయంలోనూ అయోమయమే. సాధారణ ప్రజల సంగతి పక్కన పెడితే కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, వైరస్పై అధ్యయనం చేస్తున్న సైంటిస్టులకు కూడా ఈ విషయంలో క్లారిటీ లేదు. మాస్కు పెట్టుకుని, భౌతిక దూరం పాటించి, శానిటైజర్ రాసుకున్నా కరోనా రాదు అన్న గ్యారంటీ లేదు. ఇవేమీ చేయలేకపోయినా కరోనా వస్తుందని నమ్మకమూ లేదు. చాలా జాగ్రత్తలు తీసుకున్న వారికి కరోనా వచ్చింది. విచ్చలవిడిగా తిరిగిన వారికి ఇంతవరకు వైరస్ రాని ఉదాహరణలున్నాయి. దీనికి ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పేరుతో ఎన్ని కబుర్లు చెప్పినా అసలు కరోనా ఎలా వస్తుంది అన్న విషయం మాత్రం ఇంతవరకు ప్రపంచానికి తెలియలేదనే చెప్పాలి. కరోనా వచ్చి తగ్గిపోతే యాంటీబాడీలు తయారవుతాయి. ఇక వైరస్ మళ్లీ వచ్చే అవకాశం లేదు. మొన్నటిదాకా నిపుణులు చెప్పిన మాట ఇదే. కానీ ఇప్పుడు అమెరికా సంస్థ ఒకటి బాంబు పేల్చింది. ఒకసారి సోకిన 3 నెలల తర్వాత మళ్లీ వైరస్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. కొంతమందిలో యాంటీబాడీస్ 2 నెలలు కూడా ఉండడం లేదు. సాధారణంగా జలుబు, ఫ్లూ లేదా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాటికి యాంటీబాడీస్ తయారవుతాయి. అవి వైరస్ను చంపేస్తాయి. ఆ తర్వాత కూడా యాంటీబాడీస్ అలాగే ఉంటాయి. అందువల్ల మళ్లీ అదే వైరస్ స్ట్రెయిన్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కరోనా వైరస్ సంగతే వేరు. కరోనా వైరస్ ఇప్పటికే తెలివి మీరింది. శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ గుర్తుపట్టకుండా రూపం మార్చేసుకుంటోంది. అదే సమయంలో యాంటీబాడీస్ కూడా కొన్ని రోజులకు మాయమయ్యే అవకాశాలున్నాయి. చికెన్ పాక్స్, మిజిల్స్ వంటి రోగాలకు ఇమ్యూనిటీ జీవితాంతం ఉంటోంది. కానీ కరోనా వైరస్ రూపం ఒక్కటి కాదు. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా దానికి అనేక రూపాలు. మొదటిసారి వచ్చిన వారికంటే రెండోసారి వైరస్ వచ్చిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం కూడా మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంత త్వరగా కూడా మనము అసలు వ్యాక్సిన్ ఇవ్వగలమా అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అయితే, వైరస్ తన రూపాంతరం చెంది రకరకాలైన జన్యుపరమైన మార్పులు వస్తున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా గారు చెప్పినప్పుడు నిజంగా అక్కడ వస్తున్న తయారవుతున్న వ్యాక్సిన్ భారతదేశంలో పనికొస్తుందా అన్నది ఒకటి. రెండోది, వైరస్ తన జన్యు పరిణామాన్ని మార్చుకుంటూ ఉంటే ఇప్పుడు తయారు చేసిన వ్యాక్సిన్ మనకు 6 నెలల తర్వాత అన్ని ప్రదేశాలలో ఒకటే రకమైన ఎఫికసీ వస్తుందా అన్నది ఒకటి. కరోనా ఎప్పుడు అంతమవుతుందనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్ననే చెప్పాలి. మాస్కులు, శానిటైజర్లతో ఎంతకాలం గడపాలో కూడా తెలియడం లేదు. ఇప్పటికీ కరోనా ఓ మిస్టరీగానే ఉన్నప్పుడు ఇక సొల్యూషన్ ఎవరు చెప్తారు? ఎన్నో పరిశోధనలు జరిగినా ఇప్పటి వరకు కరోనా గురించి మనం తెలుసుకుంది కొంతే అంటున్నారు నిపుణులు.
తెలియాల్సింది ఇంకా చాలా ఉందంటున్నారు. హర్డ్ ఇమ్యూనిటీతో వైరస్ బలహీనమవుతుందన్న థీరీపై చాలా అనుమానాలున్నాయి. మెజారిటీ ప్రజానికానికి వైరస్ వచ్చి సర్వైవ్ కావడంతో హర్డ్ ఇమ్యూనిటీ వస్తుందనేది ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. కానీ కరోనా మెజారిటీ ప్రజానికానికి వచ్చినా హర్డ్ ఇమ్యూనిటీ వస్తుందా, యాంటీబాడీస్ తయారై ఉంటాయా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. కరోనా బీభత్సంగా అటాక్ చేసిన నగరాల్లో కూడా మెజారిటీ జనాభాలో యాంటీబాడీస్ లేవు. ఉదాహరణకు న్యూయార్క్ లో 20%, వుహాన్ లో 10%, లండన్ లో 18% జనాభాలో మాత్రమే యాంటీబాడీస్ గుర్తించారు. ఇది మాడ్రిడ్ లో 11%, బోస్టన్ లో 10% మాత్రమే. ఇలాంటి సమయంలో హర్డ్ ఇమ్యూనిటీకి ఏమాత్రం అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ జబ్బు వచ్చిపోయిన వాళ్ళని ఇప్పుడు 6 మంత్స్లో మనము యాంటీబాడీస్ టైటర్ తీసి చూస్తే చాలామందికి యాంటీబాడీస్ అనేవి లేకుండా పోతున్నాయి వాళ్ళ శరీరంలో. లేకుండా పోవడమే కాకుండా ఇప్పుడు మనము చైనాలో ఇంకా మిగతా కంట్రీస్లో ఎక్కడైతే ఈ ఇన్ఫెక్టెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సెకండ్ ఇన్ఫెక్షన్, సెకండ్ వేవ్స్ కూడా వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ సుమారు 10% ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్కి యాంటీబాడీస్ లేని వాళ్ళకు ఈ సెకండ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మనం నిర్ధారణ కూడా చేయగలిగాము. కాబట్టి ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళకే మళ్ళా ఇది వస్తుందంటే వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకు, జబ్బు లేని వాళ్ళకు, రాలేని వాళ్ళకు మళ్ళా వ్యాక్సిన్ తీసుకున్నాక జబ్బు రాదు అనే గ్యారంటీ అనేది తక్కువగా కనబడుతుంది. నిజానికి ఇప్పుడు కరోనా ఏ దిశగా వెళుతోందో ఎవ్వరు ఊహించలేకపోతున్నారు. ప్రపంచ జనాభా 750 కోట్లుంటే ఇందులో 1% కరోనాకు బలైన ఆ సంఖ్య భారీగానే ఉంటుంది. అందుకే దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. కానీ శత్రువు గురించి మనకు స్పష్టంగా తెలిస్తేనే యుద్ధం గెలవగలం. శత్రువు బలాలు బలహీనతలు తెలిస్తేనే అది సాధ్యం. కానీ మనకు కరోనా వైరస్ ఏ దిశగా పోతుందో ఇంకా స్పష్టత లేదు. కరోనా కంట్రోల్ అయిందని రీఓపెన్ చేసిన దేశాలన్నీ మళ్లీ కొత్త అవుట్ బ్రేక్స్తో తంటాలు పడుతున్నాయి. సింగపూర్, చైనా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. అంతేందుకు 102 రోజులు కరోనా వ్యాప్తి కనిపించకుండా సాధారణ జీవితం మొదలైన న్యూజిలాండ్లో కొత్తగా పాజిటివ్ కేసులు గుర్తించారు. అంతకాలం వైరస్ సర్వైవ్ అయిందనేది ఆశ్చర్యకరం. అటు కరోనా వైరస్ వేగంగా రూపు మార్చుకుంటున్న తీరు కూడా సైంటిస్టులు మరింత గందరగోళానికి గురిచేస్తోంది. 2003లో వచ్చిన సార్స్, 2012లో వచ్చిన మర్స్ కూడా కరోనా వైరస్లే. అందుకే ఇప్పుడొచ్చిన నావెల్ కరోనా వైరస్ ను కరోనా వైరస్ డిసీజ్ 2019 అని పిలుస్తున్నారు. ఈ వైరస్ ప్రపంచాన్ని చుట్టేసి 6 నెలలు దాటుతోంది. 2019 డిసెంబర్ చివరి వారంలో మిస్టీరియస్ న్యూమోనియాను వుహాన్లో గుర్తించారు. 10 లక్షల జనాభా ఉన్న ఈ నగరంలో వైరస్ వ్యాపించడానికి పెద్ద టైం పట్టలేదు. జనవరి చివరికల్లా వుహాన్ వణికిపోయే పరిస్థితి వచ్చింది. వుహాన్లో మొదలైన తర్వాత 8 నెలలు దాటేసరికి ప్రపంచమంతా అల్లకల్లోలమవుతోంది. 2.5 కోట్ల మంది ఇప్పటికే కరోనా బాధితులయ్యారు. దాదాపు 10 లక్షల మంది బలయ్యారు. ప్రపంచమంతా కరోనా తప్ప మరో సమస్య కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం లక్షణాలు లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్య రాకుండా కోట్ల మందిలో వైరస్ వచ్చి వెళ్లిపోతోంది. కొంతమందినే బలి తీసుకుంటోంది. కొందరిలో మాత్రమే వైరస్ చొచ్చుకు వెళ్లి ఊపిరితిత్తుల్ని నిర్జీవంగా మార్చేస్తోంది. కేవలం లక్షణాలున్న వారికి వాటి ఆధారంగా చికిత్స చేయడం తప్ప ఇప్పటి వరకు చేస్తున్నదేమీ లేదు. కరోనా అందరిపై ఒకే ప్రభావం చూపటం లేదు. దుఃఖలాగా ఉన్నవాళ్ళను కూడా కరోనా ఓడించింది. మారథాన్ అలవోకగా పూర్తి చేసిన వాళ్ళు కూడా వెంటిలేటర్ పెట్టినా బతకలేదు. 100 ఏళ్లు దాటిన పండు ముదుసలి కూడా కరోనాను గెలిచిన సందర్భాలున్నాయి. 2 పదులు దాటిన యువకులు కూడా బలవుతున్న విషాదం కూడా ఉంది. దీని వెనుక జన్యుపరమైన కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇటలీ, స్పెయిన్లో తీవ్ర రెస్పిరేటరీ సమస్యలు వచ్చిన 4,000 మంది జన్యుక్రమంపై జరిగిన పరిశోధనలు ఇదే అంశాన్ని వెల్లడించాయి. అదే సమయంలో కొన్ని బ్లడ్ గ్రూపులున్న వారికి ఎక్కువ సమస్య ఉంటోందని, కొన్ని గ్రూపులకు తక్కువ సమస్య ఉంటుందని కూడా తేలింది. ఇక కరోనా యాంటీబాడీస్ విషయంలో కూడా స్పష్టత లేదు. కొందరిలో కరోనాపై ఫైట్ చేసే ఈ కణాలు ఎక్కువ రోజులుంటే మరికొందరిలో చాలా తక్కువ టైంలో మాయమవుతున్నాయి. అయితే వైరస్ ఎక్కువగా సోకిన వారిలో యాంటీబాడీస్ కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. లక్షణాలు లేకుండా పాజిటివ్ అయిన వారిలో యాంటీబాడీస్ కూడా పెద్దగా కనిపించడం లేదు. నిజానికి మనిషిలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ చాలా సంక్లిష్టమైంది. మనిషి మెదడుకు బయట ఉండే వ్యవస్థల్లో ఇది అత్యంత కీలకమైంది. అనేక కణాల సముదాయంగా ప్రమాదకర వైరస్లు, బ్యాక్టీరియాల నుండి నిరంతరం దేహాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇది వైరస్లపై పోరాడుతుంది, పోరాడే కణాలను తయారు చేస్తుంది. అంతేకాదు వైరస్లను గుర్తుంచుకుంటుంది కూడా. ఇప్పటి వరకు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందన్న దానిపై స్పష్టంగా సైంటిఫిక్ రిఫరెన్స్లున్నాయి.
కానీ కరోనా ఈ మొత్తం రీసెర్చ్ ని మళ్ళీ అనేక ప్రశ్నల్లో పడేసింది. కరోనా వైరస్ సైంటిస్టుల్ని కన్ఫ్యూజ్ చేస్తోంది, డాక్టర్లతో ఆట ఆడుకుంటోంది. కరోనా మ్యూటేషన్ అర్థం చేసుకోవడం తలకు మించిన భారంగా పరిణమించింది. ఇక కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలోనూ కావలసినంత కన్ఫ్యూజన్ ఉంది. అపోహలు, భ్రమలు వైరస్ ముప్పును మరింత పెంచుతున్నాయి. కరోనా వైరస్ మ్యూటేషన్స్ విషయంలో కూడా మొదటి నుంచే అనేక సందేహాలున్నాయి. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే క్రమంలో రూపు మార్చుకుంటోంది. ఇలా జరిగినప్పుడు కొన్నిసార్లు ప్రమాదకరమైన స్ట్రెయిన్గా మారడం లేదా బలహీనపడటం జరుగుతోంది. ఇటలీ, స్పెయిన్లో అత్యంత ప్రమాదకర స్ట్రెయిన్ను గుర్తించారు. మ్యూటేషన్లకు సంబంధించి కూడా ఇంకా స్పష్టత లేదు. వైద్య పరిశోధనలు అసలు కరోనా ఎలా పుట్టిందో ఇప్పటికీ స్పష్టంగా ఓ సమాధానం చెప్పలేదు. గబ్బిలాలో ఉన్న వైరస్ మనుషులకు సోకి వ్యాపించి ఉండవచ్చని చెప్పడమే తప్ప దీనికి పూర్తి ఆధారాలు లేవు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి తగ్గాక దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయనే వాదనపైన స్పష్టత లేదు. అయితే వైరస్ సోకి తగ్గిన కొన్ని రోజుల వరకు శ్వాస సమస్యలు, దగ్గు, జ్ఞాపక శక్తి తగ్గడం లాంటి లక్షణాలు కొన్ని వారాల వరకు ఉంటున్నాయి. ఇవి కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉంటాయనే వాదనలు కూడా వినపడుతున్నాయి. ఇలా ఒకటి రెండు కాదు, కోవిడ్ చుట్టూ అనేక ప్రశ్నలు వరుసగా అల్లుకుంటున్నాయి. జరగవలసినటువంటి అన్ని పరీక్షలు సమగ్రంగా జరగకపోవడం, చాలా తక్కువ వ్యవధిలో చాలా తక్కువ మంది మీద ప్రయోగాలు చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా మనం రిస్క్ తీసుకున్నట్టే. అయితే అత్యేక పరిస్థితులు ఇలాంటి రిస్క్ తీసుకోకపోతే వ్యాక్సిన్ దానికి సహజంగా పట్టి రెండేళ్ళు మూడేళ్ళు వెయిట్ చేసే అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు మనం వెయిట్ చేయలేము కనుక బాగా ఆలోచించే ఎంతవరకు వీలైతే అంత సడలింపులు ఇవ్వడానికి రెగ్యులేటరీ వాళ్ళు ముందుకు వచ్చారు. కరోనా చుట్టూ కన్ఫ్యూజన్ మాత్రమే కాదు, కరోనా రాకుండా ఏం చెయ్యాలి అన్న విషయంలోనూ గందరగోళం నెలకొంది. వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అన్న విషయంలో ఎవరికి తోచిన సలహాలు వాళ్ళిస్తున్నారు. రోజు మూడు పూటలా కషాయాలు తాగండి, కరోనా రానే రాదంటారు కొందరు. ఆవిరి పడితే చాలు, కరోనాను మర్చిపోవచ్చని మరికొందరి వాదన. అవి ఇవి కావు, విటమిన్ డి టాబ్లెట్లు వాడండి, ఇది లేకనే వైరస్ సోకుతోందని బల్లగుద్దు చెప్తారు కొందరు. ఇక జింకోవిట్, విటమిన్ సి, నిమ్మకాయలు, గోరువెచ్చని నీరు, డ్రై ఫ్రూట్స్, చికెన్, మటన్, ఇలా ఒకటారెండా సోషల్ మీడియాలో పేజీలకు పేజీలు పాఠాలు కనిపిస్తున్నాయి. వైద్యులు, సైంటిస్టుల కంటే ఎక్కువగా వాట్సాప్ ప్రొఫెసర్లు చెలరేగిపోతున్నారు. దీంతో ఏ సలహా పాటించాలో, ఎవరిని ఫాలో అవ్వాలో తెలియక సాధారణ ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. కషాయాలు మనకు కొత్త కాదు. ఏ కాస్త ఆరోగ్య సమస్య వచ్చినా కషాయం పాటించడం మన సంప్రదాయ వైద్యంలో ఉన్నదే. కానీ ఇప్పుడు అల్లం, పసుపు, లవంగం లాంటి దినుసులతో చేసిన కషాయాలు వాడి కొందరు గ్యాస్ట్రో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. అంటే ఈ కషాయాలతో ఉపయోగం లేదని కాదు, పరిమితంగా వాడితే గొంతు నొప్పి లేదా జలుబు లక్షణాల నుండి కాస్త ఉపశమనం రావచ్చు. కానీ కరోనాను ఎదుర్కొనేంత ఇమ్యూనిటీ వస్తుందనేది అపోహ మాత్రమే. ఆవిరి పట్టడం కూడా ఇలాంటిదే. నిజానికి ఇమ్యూనిటీ అనేది ఒక్క రాత్రిలో పెరిగేది కాదు, అది సరైన ఆహారంతో, జీవన విధానంతో క్రమంగా పెంచుకోవాల్సిన విషయం. దీనికి అన్ని విటమిన్లు, పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, మాంసాహారం, డ్రై ఫ్రూట్స్, దేని పాత్ర దానిదే. అన్నీ కలిస్తేనే దేహానికి అవసరమైన మూలకాలు అందుతాయి. దానికి తోడు శారీరక, పరిసరాల శుభ్రత, వ్యాయామం కూడా అవసరం. కానీ వీటిలో ఏ ఒక్కటో మిరాకిల్లా కరోనాను ఎదుర్కొంటుందని భ్రమపడితే మాత్రం ప్రమాదమే ఎక్కువ. నిజానికి ప్రపంచమంతా ఇప్పుడు హెల్త్ చుట్టూ వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. హెల్దీ ఫుడ్ అని చెప్తూ సామాన్యుల జేబులు కొల్లగొడుతున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో చౌకగా దొరికే ఇంటి ఆహార పదార్థాలను దూరం చేసే కుట్రలు అనేకం జరుగుతున్నాయి. ఉదాహరణకు గ్రీన్ టీతో అద్భుతాలు జరుగుతాయని ప్రకటనలు ఊదరగొడతారు. కానీ సాధారణ టీకి దీనికి పెద్ద తేడా లేదు. ఇప్పుడు గ్రీన్ టీ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా $18.4 బిలియన్ చేరింది. ఇక గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ పేరుతో జరుగుతున్న వ్యాపారం $6.47 బిలియన్. ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్ మార్కెట్ $30 బిలియన్ దాటిపోయింది. ఇవి ఆవు పాలు, గేదె పాల కంటే ఏ రకంగానూ పోషకాలున్నవి కావు. మన తిండి చుట్టూ వేల కోట్ల మార్కెట్ పెరుగుతోంది. అదే ఏం తినాలో, ఏం తాగాలో నిర్దేశిస్తోంది. ఇప్పుడు కరోనా కాలంలో ఎన్నడూ లేనంత చర్చకొస్తోంది ఇమ్యూనిటీ. ఇది 4 టాబ్లెట్లతోనూ, 4 కప్పుల టీతోనూ ఖచ్చితంగా పెరగదనే వాస్తవం తెలుసుకోవాలి. అన్నం, కూర, పప్పు, పచ్చడి, పండ్లు, మాంసాహారం సాధారణ భారతీయుల ఆహారంలో భాగంగా ఉంటాయి. వీటన్నిటినీ కాదని ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఫలానా డ్రింక్ తాగమనో, కొవ్వు కరగాలంటే ఫలానా బ్రాండ్ పదార్థాలు తినమనో ప్రకటనలు ఊదరగొడుతున్నాయి. ఇవన్నీ మార్కెట్ మాయాజాలంలో భాగమే తప్ప ఏమాత్రం అనుసరించాల్సిన విషయాలు కావు. మన చుట్టూ దొరికే రెగ్యులర్ కూరగాయలు, పండ్లతోనే బలాన్ని పెంచుకోవచ్చు, ఇమ్యూనిటీని సాధించవచ్చు. చేయవలసిందల్లా ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో చెక్ చేసుకోవడమే.
అపోహలు భ్రమలు ప్రమాదాన్ని పెంచుతాయి. ఏం చేసినా కరోనా సోకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే వాస్తవాన్ని గ్రహించాలి. అదే సమయంలో వైరస్ సోకిన 195 మందికి ఎలాంటి ప్రమాదం ఉండదనేది కూడా వాస్తవమే. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆసుపత్రికి వెళ్లడం లేదంటే ఇంట్లో ఐసోలేట్ అయి సింప్టమ్స్ కు తగిన మందుల్ని వైద్యుల సూచనతో వాడడమే ఇప్పుడున్న పరిష్కారం. అంతేకాదు, ఒకసారి వచ్చి తగ్గినా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి. కరోనా చుట్టూ ఉన్న అయోమయాలు తొలగిపోయి సరైన పరిష్కారం దొరికే వరకు కోవిడ్ ప్రోటోకాల్ను జాగ్రత్తగా పాటించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.